నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో జరిగిన పలు అత్యాచార కేసుల్లో నిందితులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ కేవీవీ ఎన్వి ప్రసాద్. రథసప్తమి సందర్భంగా చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన నూతన కార్యవర్గ సభ్యులు. నగర శివారు ప్రాంతాల్లో ఈ నెల 22న జరిగిన హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఒంగూరు డీఎస్పీ కేవీవీ ఎన్వి ప్రసాద్ తెలిపారు. వారి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎం లక్ష్మణ్, తాలూకా ఎస్ఐలు పాల్గొన్నారు. 22వ తారీఖున 10:30 ప్రాంతంలో తాలూకా పోలీస్ స్టేషన్ ఇలాకాలో మన A1 కన్వెన్షన్ హాల్కి వెనక ఉన్న ఒక 1/2 కిలోమీటర్ లోపల ఈ ఖాళీ ఫ్లాట్స్ కొన్ని ఉన్నాయి. మరి నేరస్థలంలో చూస్తే అక్కడ యూజ్ చేసిన కండోమ్స్, అలాగే ఆవిడ్ని వివస్త్రైన పద్ధతి, ఆ చుట్టుపక్కల ఉన్న నేరస్థలం యొక్క వివరాలను బట్టి మేము ఇమీడియట్గా దీన్ని 376 అండ్ 302 మర్డర్ కేసు కింద మేము దాన్ని కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసి దాని మీద మరి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ యొక్క లేడీ యొక్క వేరేబౌట్స్ ఏంటి తెలియదు. ఫస్ట్ మేము మన పత్రికా సోదరుల యొక్క సహాయం కూడా తీసుకున్నాము. అయితే ఇమీడియట్గా దీంట్లో ఐడెంటిటీ కూడా మాకు ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆవిడ ఎవరైతే దీంట్లో మృతురాలు ఉందో ఆవిడ కొమ్ము ఇలియాస్ ఆలూరి పోలమ్మ, వైఫ్ ఆఫ్ ఆలూరి జయరాములు, 30 సంవత్సరాలు అని తెలిసింది. అయితే అది పేర్నమెట్ట గ్రామంలో, అది మన శ్రీనగర్ కాలనీలో ఫోటో లైన్లో ఉంటారు ఆవిడ. ఆ తెలిసిన యొక్క ఐడెంటిటీని బట్టి మేము ఈ యొక్క దర్యాప్తులో ముందుకు పోయాము. ఈ ముందుకు పోయినప్పుడు దీంట్లో మృతురాలు తెలిసిన విషయం ఏంటంటే మృతురాలుకి జయరాములు అనే ఒక ఆయనతో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం కుటుంబ నేపథ్యంగా ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది. చాలా దారుణంగా 2 చోట్ల ఆవిడ్ని వివస్త్ర చేసి మానభంగం చేయడం జరిగింది. ఆ మానభంగం చేయడంలో కూడా చాలా విపరీతమైన ఘోరమైన పద్ధతులు వాళ్ళు అవలంబించారు. దానివల్ల ఆ యొక్క లేడీకి ఈ యొక్క తల వెనక భాగంలోనూ దెబ్బ, అలాగే ఈ కంఠం దగ్గర లోపల ఇన్సైడు మరి చాలా గాయాలు, నోట్లో గాయాలు, అలాగే మర్మాంగం దగ్గర కూడా గాయాలు ఇవన్నీ కలిగినాయి. ఇవన్నీ ఏత్రి శివ అనే యొక్క అతని యొక్క కృత్యాలు. అందరూ కలిపి కూడా దాన్ని సహకరించి మరి ఆ లేడీని చాలా దారుణంగా టార్చర్ చేసి అక్కడ మానభంగం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొన ఊపిరితో ఉన్నప్పుడు పోలీసుకు సమాచారం వచ్చి తీసుకురావడం, తర్వాత ఆవిడ చనిపోవడం జరిగింది. ఈ కేసులో మరి ఏదైతే మృతురాలి యొక్క ఆవిడ 17వ తారీఖు నుంచి ఒక సెల్ వాడుతుంది. ఆ సెల్ని A1 దగ్గర మనము సీజ్ చేసాం. అది సీజ్ చేస్తే అసలు యాక్చువల్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత A1ని మేము A1 యొక్క కాల్ డీటెయిల్స్ ఎగ్జామిన్ చేస్తే మృతురాలి యొక్క ఏదైతే సెల్ ఫోన్ ఎక్విప్మెంట్ యొక్క ఐఎంఏ నెంబర్ ఉంటుందో ఆ ఐఎంఏ నెంబరు ఇతను వాడుతున్నాడు, ఇతను సెల్ వేసుకొని, ఇతని యొక్క చిప్ వేసుకొని. సో అది మాకు లీడ్ అయ్యింది. తర్వాత అలాగే అట్ ద సేమ్ టైం మాకు ఇంతకంటే ముఖ్యంగా మాకు ఎస్బి సమాచారంలో వెంకటేశ్వరరావు గారు అనే హెడ్ కానిస్టేబుల్ గారికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి రీచ్ అయ్యింది. రీచ్ అవ్వడం వల్ల కూడా ఇది మాకు కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా దాంట్లో భాగంగా ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు సెల్ ఫోను మరి యుదూర్ జాన్సన్ నుంచి, అలాగే వీళ్ళిద్దరూ మృతురాల దగ్గర నుంచి 2 ఉంగరాలు కూడా తస్కరించడం జరిగింది. అలాగే ఆవిడ దగ్గర 160 రూపాయలు సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్నది కూడా తీసేసుకున్నారు. మరి ఇంతటి ఈ అకృత్యాలకు పాల్పడిన వీళ్ళ ముగ్గురికి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము.
డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధన జరుగుతుంది. అలాగే సాంప్రదాయ పద్ధతుల్లో కూడా విట్నెసెస్ని, తర్వాత ఏమో నేర స్థలాన్ని మరి అక్యూజ్డ్కి కలపడము, అలాగే మరి ఏదైతే వాళ్ళ దగ్గర రికవరీ ఉన్నదో ఆ రికవరీని కూడా పర్టికులర్గా చక్కగా కలపడం, ఇదంతా చేస్తున్నారు దర్యాప్తులో. దీనికి కంపల్సరీ ఒక కన్విక్షన్ రావాలనే ఒక కసితోటి మేము చేస్తున్నాం. ఒంగోలు టౌన్లో మరి ఏ ఇతర మహిళ మీద ఈ విధమైన అకృత్యం జరగకూడదనే ఉద్దేశంతో చాలా స్పీడ్గా మేము యాక్ట్ చేయడం జరిగింది. చేసి ఇమీడియట్గా దీంట్లో సఫలీకృతం అయ్యాము. ఇదంతా మా యొక్క ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వులు, ఆయన యొక్క ఆదేశాలు సారంగా మరి ఆ యొక్క సూపర్విజన్లో జరిగింది ఇదంతాను. అలాగే ఈ మధ్యకాలంలో జగదీష్ గారైన ఐపీఎస్ ట్రైనీ గారిని కూడా మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనకు ఉన్నారు. ఆయన కూడా దీంట్లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకొని అసలు ఈ యొక్క మర్డర్ కేసు అంటే ఎలాగుంటుంది, దీంట్లో ఎలాంటి క్లూస్ వస్తాయి అనే దాని మీద కూడా ఆయన సారు బాగా దీంట్లో ఫాలోఅప్ అయ్యి మరి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అందరూ చక్కగా ఒక టీం వర్క్ కింద చేసినందుకు గాను ఎస్పీ గారు ఈ యొక్క దర్యాప్తు బృందాన్ని అంతా అభినందించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఒంటెద్దుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న శాసన మండలి రద్దును టీడీపీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. ఈ కార్యక్రమంలో రావుల పద్మజ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక పాలసీని రద్దు చేయటం, అన్న క్యాంటీన్లు రద్దు చేయటం, ఆ ప్రక్రియ పరంపరలో పోలవరం టెండర్స్ రద్దు చేసి రివర్స్ టెండర్కి వెళ్ళటం, చివరికి పరాకాష్ఠగా శాసన మండలిని రద్దు చేయటం ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. తన యొక్క ఆలోచనలకి విరుద్ధంగా ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు అమరావతి రాజధానిగా కొనసాగించాలని, అక్కడ 10,000 కోట్ల పెట్టుబడితోటి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతా, గత 8 నెలల నుంచి కూడా పరిపాలన జరుగుతూ ఉంటే నీ యొక్క స్వార్థం కోసం ఈరోజు విశాఖపట్నానికి రాజధానికి మార్చుకోవాలని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దక్షిణాఫ్రికాలో ఉన్న 3 రాజధానుల సిస్టాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తానన్న పరిస్థితుల్లో శాసనసభలో నీకున్న 151 మంది సభ్యుల మందబలంతో తీర్మానాన్ని నెగ్గించుకొని శాసన మండలిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఈ తీర్మానాన్ని విస్తృత ప్రజలకి అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాలనే ఉద్దేశంతో సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. సెలెక్ట్ కమిటీకి పంపడం అంటే ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజానీకం యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటం, దాన్ని ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి సామభేద దాన దండోపాయాలన్నీ ఉపయోగించి శాసనమండలి చైర్మన్ను ప్రలోభ పెట్టబోయి, తర్వాత శాసనమండలి సభ్యులను కూడా చాలామందిని ప్రలోభ పెట్టి అందులో ఒక 3 ప్రలోభ పెట్టగలిగారు, మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పుడు ఓర్చుకోలేక ఒక కక్షతోటి ఈరోజు మీ తండ్రి గారు 2007లో శాసనమండలి ఆవశ్యకత ఎంతైనా ఉంది, పెద్దల సభ అవసరం అని చెప్పి తీసుకుని ఎవ్వరూ చూడలేదు. ఈ రద్దుల ప్రభుత్వం అని పేరు పడిపోయింది పబ్లిక్లో. ఫస్ట్ అధికారంలోకి రావటంతో ప్రజావేదిక కూల్చారు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నీ రద్దు, అన్నా క్యాంటీన్ల రద్దు, పోలవరం ప్రాజెక్టు రద్దు, అన్నీ రద్దు. ఆఖరికి వచ్చే లోపల పెద్దలు ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడుకునే మంచి చెడ్డల సభ ఇది, ఒక విజ్ఞానులు, ఒక మేధావులు సభ ఇది. ఈ సభను కూడా రద్దు చేశాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారు, ఈ రాజ్యాంగం ఎలా ఉంటుందనేది కూడా అతనికి తెలియకుండా ఈ సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో కన్న 2014లో మాస్ కాఫీంగ్ జరిగి రాష్ట్రంలో ఫ్యాస్ అయ్యాడు. అంతేగాని అతని తెలివితేట నుండి, సొంత ఆలోచన నుండి కాదు, పక్క ఎవరో సలహాలు ఇచ్చారు ఫ్యాస్ అయ్యాడు. అదే అట్లాగే
నిన్న కనుక చూసుకున్నట్టయితే అన్నీ ఫెయిల్యూర్. అన్ని దేశాల వాళ్ళు కూడా దావోస్ వెళ్ళి, అన్ని రాష్ట్రాల వాళ్ళు దావోస్ వెళ్ళి ఉంటే అక్కడికి మన కనీసం మన అధికార ఉద్యోగిని కూడా పంపడానికి చేతగాని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ చేశాడు. కియో ఫ్యాక్టరీలు మనం నిలబెట్టుకుంటే ఈరోజు మహారాష్ట్రకి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్తా ఉన్నాం. ఇలాగ అనేక సంస్థలను కూడా వెనక్కి పంపిస్తూ ఇంకా ఉండి ఆయన మంత్రులు కూడా ఫెయిల్యూర్. 22 మంది మంత్రులు, 151 మంది ఎమ్మెల్యే అందరూ ఫెయిల్యూర్. ఎందుకంటే అక్షర జ్ఞానం తక్కువ, మితిమీన అహంభావం ఎక్కువ ఉన్నటువంటి శాసనసభ 2014 అనేది చూస్తూ ఉన్నాం. ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ఘన చరిత్ర గలవాడు జగన్మోహన్ రెడ్డి గారని తెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే మేధావులు, విద్యావంతులు, రాజకీయ శాస్త్రం తెలిసిన వాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని మీ నాన్నగారు ఆ రోజు పోరాడి 2007 శాసనమండలికి తీసుకొస్తే నువ్వు ఈరోజు అవసరం లేదు శాసనమండలి రద్దు చేస్తానని చెప్పి ఘనత నీదే. చేయి, రద్దు చేయి, నీ చేతుల్లో ఏముందయ్యా జగన్మోహన్ రెడ్డి అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మేము అమాయకులుగా కనపడుతున్నామా? ప్రజల చేత అనుకోకండి. మిమ్మల్ని మీరు మీ శాసనసభ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, శాసన మండలి మీ చేతుల్లో ఉందా అని చెప్పి నేను ప్రజలకి తెలియజేస్తా ఉన్నా. బాధపడాల్సిన అవసరం లేదు, వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. దానికి ఎగువ సభ, దిగువ సభ, రాజ్యసభ, పార్లమెంటరీ మొత్తం ఉన్నాయి. గవర్నర్ ఉన్నారు, రాష్ట్రపతి గారు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, అమ్మ విజయమ్మ నువ్వేమన్నా గాంధారి టైపున కళ్ళకేమన్నా గంతలు కట్టుకుని అక్కడ కూర్చున్నావా? ఆ రోజు మీ భర్త చేసినటువంటి సంస్కరణ ఈరోజు నీ కొడుకు మాయం చేస్తుంటే. జగన్ రెడ్డి గారు చెప్పారు, ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే నువ్వు మీ తండ్రి గారి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని రాజన్న పాలన తీసుకొస్తానని చెప్పి 151 సీట్లతో నువ్వు గెలిచావో, అదే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి శాసనమండలిని నువ్వు రద్దు చేయడం అనేది ఏ విధంగా సబబు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేమంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఈ పేద రాష్ట్రానికి 60 కోట్లు ఖర్చు అయ్యేటటువంటి శాసనమండలి అవసరమా అని అడుగుతా ఉన్నాడు. దానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు వారం వారం కోర్టుకు వెళ్ళడానికి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అది అవసరమా అని అడుగుతున్నాం. అదేవిధంగా వాలంటీర్ల పేర్లతో 95% మంది మీ కార్యకర్తలకి నువ్వు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, అది అవసరమా అని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 3 రాజధానుల కోసం వాదించడానికి నీ పర్సనల్ లాయర్ని నువ్వు పెట్టుకున్నావు 5 కోట్లు ఇచ్చి, అది అవసరమా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా పంచాయతీ బిల్డింగ్లకి, గవర్నమెంట్ బిల్డింగ్లకి 1300 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు రంగులేసావు, అది ఏ విధంగా అవసరం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 6 రాష్ట్రాల్లోనే ఈ శాసనమండళ్ళు ఉన్నాయి, మనకు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. మరి మేము అడుగుతా ఉన్నాం, దేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? అసలు మన దేశానికి 3 రాజధానులు ఉన్నాయా? మరి ఎక్కడా లేనటువంటి 3 రాజధానులు నువ్వు ఎందుకు ప్రవేశపెట్టావని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఇది సరైన చర్య కాదు, దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంకా నీకు దమ్ముంటే శాసనసభని నువ్వు రద్దు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు సవాల్ విసిరారో, నువ్వు శాసనసభను రద్దు చేయి. నువ్వు గనక నేను గనక ఓడిపోతే నేను రాజకీయాల్లో నుంచి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. దానికి చెప్పినటువంటి కారణం అయితే బాగాలేదు, ఎందుకంటే శాసనసభలో చేసిన తీర్మానాలని శాసన మండలి కూడా నిర్బంధంగా ఆమోదించాలి అన్నట్లు ఒక నియంతలాగా మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన మండలిలో మాకు అధికారం, మాకు మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వం చేసే శాసనసభల తీర్మానాల్లో తప్పొప్పులన్నింటినీ మేము బిల్లుల్లో తప్పొప్పులు ఎంచి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే క్రమంలో ఇంచుమించుగా 40 బిల్లుల్ని శాసన మండలి ఆమోదించడం జరిగింది. కేవలం రాజధానికి సంబంధించినటువంటి బిల్లులో లోపాలు ఉన్నాయి కాబట్టి శాసన మండలి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. ఇంకొక 2 బిల్లులు మాత్రం తిరస్కరించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అహం దెబ్బ గర్వం నడిచిద్దని, ఆ గర్వంతో నాకు 151 సీట్లు వచ్చినాయి కదా, నన్ను ఎదిరించేవాళ్ళు లేరని చెప్పి ఒక నియంత పరిపాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అతని బండారం బయటపెట్టిద్దని పెద్దల సభలో మరి దానికి అనేకమైనటువంటి సమస్యల గురించి విశ్లేషణగా మరి చర్చలు జరుగుతాయని, బండారం అంతా బయటపడిద్దని ఒక స్వార్థపూర్ణ ఆలోచనతోటి, ఇంకోటి ఏంటంటే ఈ రాజధాని అంశంలో అతను తీసుకున్న నిర్ణయానికి ఇది అడ్డు తగులుతుందనే కేవలం ఒక నిర్ణయంతో దీన్ని మరి రద్దు చేసే ఆలోచన చేసి దానిలో కూడా మళ్ళీ సైకో ఆనందాన్ని పొందాలని చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వద్దన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నాడు కానీ రద్దు చేయలేదు కదా. గత 5 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన రద్దు చేయలేదు కదా. నీకు అర్థం వస్తుందని నువ్వు రద్దు చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం అనేది అది నీ వివేకానికి వదిలేస్తున్నాము. ఇంకొక పాయింట్ ఏంటంటే మరి ఎక్కిన కాడి నుంచి మడిన తిప్పును మాట తప్పను, యూటర్ను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని 5 ఏళ్ల పాటు వాళ్ళ మీద పడి ఏడ్చారు. ఈరోజు నువ్వు చేస్తున్న పని అయింది, పోతల సునీత గారిని, శివానందరెడ్డి గారిని వాళ్ళు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత నీ పార్టీలో చేర్చుకో. ఓ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి
ఫిబ్రవరి 1న స్థానిక చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఈవో పెద్దనేని వెంకట అప్పారావు తెలిపారు. అదే రోజు నిర్వహించనున్న ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసులరెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. అనంతరం కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈదుపల్లి గురునాథం, కుర్రా ప్రసాద్, ఈమణి మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న వేకువజామున 5 గంటల నుండి స్వామివారు సూర్యప్రభావ వాహనం మీద ఊరేగింపు ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించడమైనది. అనంతరం నూతన పాలక మండలి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అనంతరం వచ్చే భక్తులకి, హాజరయ్యే భక్తులందరికీ కూడా మంచినీటి వసతి కానీ భోజన సౌకర్యాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన స్థానిక మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరియు జిల్లాలోని ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఒంగోలు పట్టణంలోని నగరంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమంలో విచ్చేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా నూతన పాలకి మండలికి అవకాశం కల్పించిన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన ఈఓ గారికి, మన ఆలయ సిబ్బందికి కూడా ధన్యవాదాలు. ఒంగోలు నగరం కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వరస్వామి వారికి 1వ తేదీ రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనం మీద గ్రామోత్సవం ఏర్పాటు చేశాము. 5 గంటలకు తెల్లవారుజామున ద్వారదర్శనం ఉంటుంది. భక్తులు ఎల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. అదేవిధంగా అదే రోజు రథసప్తమి మంచి రోజు అని ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, అట్లనే మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, ఇతర నాయకులందరూ విచ్చేస్తారు ఈ కార్యక్రమానికి. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విచ్చేసి అత్యంత పురాతనమైన మన వైష్ణవ దేవాలయం శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి, దేవస్థాన పూర్వ వైభవానికి, భక్తులు పూర్వ రోజుల్లో ఏ విధంగా తండూపు తండవులుగా తరలి వచ్చారో ఆ రీతిలో స్వామివారి యొక్క వైభవాన్ని పెంచేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేసేందుకు మరి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. మీ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి పాటుపడేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తాము. అందులో భాగంగా 1వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమాలకి విచ్చేసి భక్తులందరూ మీ యొక్క స్వామివారి కొత్తపట్నం మండలం వలసపాలెం గ్రామం శివారు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో నిందితుణ్ణి ఆధీనంలోకి తీసుకున్నట్లు నగర డిఎస్పీ కేవీవీ ఎన్వీ ప్రసాద్ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎస్ఐ ఎం శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. ఒక అమ్మాయి మైనర్ బాలిక, ఈ మైనర్ బాలికకు 15 సంవత్సరాలు ఉన్నాయి. ఈవిడి అమ్మాయి కొత్తపట్నంలో ఒక షాపులో, ఒక డ్రింక్ షాప్లో, కూల్ డ్రింక్ షాప్లో పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్న టైంలో 8:30 ఆ ప్రాంతంలో నైటు 22వ తారీఖుని నైటు బయటకు వచ్చి ఇంటికి వెళ్దామని, ఇల్లేమో పాదర్తి మా కొత్తపట్నం దగ్గరే సైడ్ని పాదర్తి రోడ్లో ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నప్పుడు అంతకుముందు పరిచయమైన ముద్దాయిలు ఇద్దరు, దీంట్లో నటరాజ్ వెంకటేశ్వర్లు ఇలియాస్ శివ 28 సంవత్సరాలు, ఇతను గోపాలనగర్లో ఉంటున్నాడు, ఇతను కొంచెం ఆటో ఒక డ్రైవరు ప్లస్ ఆటోస్ కూడా కొన్ని ఇట్లని అద్దెకిస్తూ ఉంటాడు. ఇతనితో పాటు ఒక చట్టంతో ఘర్షణ పడిన బాలుడు, ఇతనికి 17 సంవత్సరాల చిల్లర ఉన్నది. ఈ కుర్రాడు పేస్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇది ఇతను కూడా అక్కడే ఆ ఏరియాకి సంబంధించిన వాడే. సో ఈ పిల్లవాడు ఎవరో తెలియదు, ఈ అమ్మాయి ఏమో చెప్పలేకపోతుంది ముద్దాయిలు ఎవరనేది. చెప్పలేని పరిస్థితుల్లో చాలా చాకచక్యంగా మరి దీన్ని వెనకాల ఎవరున్నారు ఏంటనేది బాగా ఒకరి తర్వాత ఒకటి నెట్వర్క్ చేసుకొని అక్కడ మాకు లక్కీగా కూడా
ఎవరైతే తీసుకెళ్తున్నారో అప్పుడు కొంతమంది విట్నెస్ను కూడా చూశారు, విట్నెస్లు ప్రత్యక్ష సాక్షులు కూడా చూశారు, వాళ్ళని కూడా పట్టుకొని ఈ కనెక్షన్ అంతా చూసుకొని వాళ్ళ ఒంగోలు వాసులని తెలుసుకొని అదే రోజుని చాలా చక్కగా చాలా పటిష్టంగా చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకున్నాము. తీసుకోవడం వల్ల ఈరోజు ఈ యొక్క ముద్దాయిలు ఇద్దరిని మరి వెంకటేశ్వరులను అయితే అరెస్ట్ చేయడము, తర్వాత ఏమో చట్టంతో ఘర్షణ పడిన బాలుడిని అయితేనేమో అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకొని వీళ్ళిద్దరిని మరి చట్టంతో ఘర్షణ పడిన బాలుడిని సిడబ్ల్యూసి ద్వారా ఏదైనప్పటికీ చిన్నపిల్లలు పోక్సా కేసుకు చాలామంది చూస్తున్నాం ఇక్కడ 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు పిల్లలంటే ఆ అమ్మాయిలతో అమ్మాయిలను తీసుకొని పోయి ఏదో చేయడం జరుగుతుంది. ఇది చట్ట వ్యతిరేకం. ఇలాంటి జరిగిన వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. రేపు దిశ చట్టం కూడా మరి దీన్ని అవలంబించడం, దిశ చట్టాన్ని మనం తీసుకురాబోతున్నాం. మన పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ కడుతున్నారు. రేపు దిశ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత 7 డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేసి ఇమ్మీడియట్గా దాని మీద మళ్ళీ ప్రభుత్వం కోర్టులో దానికి రిజల్ట్ వచ్చేటట్టుగా చేసే చట్టం రాబోతుంది. మరి అలాంటి కఠినమైన చట్టాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే నిందితుల్లో మనసులో మార్పు చెంది పరివర్తన చెంది జాగ్రత్త తల్లికి మన తల్లిని మళ్ళీ చెల్లిని వాళ్ళందరిని ఎలా విధంగా చూస్తామో పరిస్థితులను కూడా జాగ్రత్త చూసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తారని చెప్పి సమాజాన్ని సవ్యమైన పద్ధతిలో అభివృద్ధి చెందటానికి అభ్యుదయ భావాలు ఉన్న మేధావులు ముందుకు రావాలని ఏఐపీఎఫ్ ప్రకాశం జిల్లా కౌరువ అధ్యక్షులు నాథాని బ్రహ్మానందం తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల భారత అభ్యుదయ వేదిక నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నూనె మోహన్ రావు, పీకే రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజల దృష్టికి తీసుకురావడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి మీ సహకారం మాకు చాలా అవసరం ఉంది. భవిష్యత్తులో మరి మీ సహకారంతో ఇవాళ ప్రజలను చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అభ్యుదయ వేదిక కొనసాగుతుంది. మరి ఇంతటితో నేను ముగిస్తాను. మా గౌరవ అధ్యక్షులు మరి బ్రహ్మానందం గారు ఉన్నారు, వారు కొన్ని విషయాలు మీకు చెప్తారు. ప్రకాశం జిల్లా నుంచి కూడా ఒక కమిటీ ప్రాతినిధ్యం ఉండింది. సరే, వివిధ కారణాల మూలంగా ఈ దేశంలో మనం చరిత్రను వెనక్కి వెళ్ళి చూస్తే గత ఒక 30-40 సంవత్సరాల క్రితం ఉన్న అభ్యుదయవాదుల కార్యకలాపాలు కానీ అభ్యుదయ చర్యలు కానీ కాస్త తగ్గినాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు. అయితే దీనికి కారణాలు అనేక ఉండవచ్చు. రాజకీయాలు పొల్యూట్ కావటం అయితేనేమి, ప్రజల మనోభావాలలో ఆ రాజకీయాల విష ప్రభావాలు చేరి సమాజాన్ని సవ్యమైన పద్ధతిలో అభివృద్ధి చెందనివ్వకుండా కొంత నిరోధిస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్య ప్రాంతాల్లో అభ్యుదయవాదులు ముందుకొచ్చి ఆ రుగ్మతలను తొలగించాల్సిన బాధ్యత మేధావులపైన కానీ అభ్యుదయవాదులు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ పైన ఉన్నది. దానిలో చదువుకొని కాస్త ఉన్నతమైన పొజిషన్స్ ఉన్నవాళ్ళు కానీ లేక వేరు వేరు వృత్తుల్లో ఉండి అభ్యుదయ భావాలు గల వ్యక్తులందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఈ సమాజానికి ఎంతో కొంత సక్రమమైన దిశలో ప్రయాణం చేసేటట్లుగా ఈ గత 5-6 సంవత్సరాలు ఏంటంటే ముఖ్యంగా సామాజికంగా ఏంటంటే చాలా ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దళితుల మీద కానీ, మైనార్టీల మీద కానీ, ఇంకా రాజ్యాంగం మీద కానీ, ఈ ఆర్బీ వాళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థలు కూడా ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం కూడా ఆర్బీ కానీ సిబిఐ కానీ ఇలాంటి సంస్థలు నేను కమిషన్ని వాళ్ళ యొక్క స్వతంత్ర ప్రకటన పోగొడుతూ వాళ్ళ పాలన సరైన పద్ధతులు లేదు. ఇలాంటి వాటి మీద ఏంటంటే మేము ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని దీనికి మీ మీడియా చాలా మంచి సహకారం మాకు కావాలి. క్యాన్సర్ వ్యాధితో జీవితం ముగింపు కాదని, క్యాన్సర్ ను జయించిన ఇద్దరు వనితలు క్యాన్సర్ వ్యాధిపై బాధపడే వారికి మనోధైర్యం నింపడానికి దేశవ్యాప్తంగా అవగాహన పరుస్తూ బైక్ యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు వచ్చిన వారిని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మరియు
హెచ్సిఎం ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ వారు సంయుక్తంగా ఘన స్వాగతం పలికారు. సుప్రియ గోయల్ మరియు వైశాలి కులకర్ల వారిరువురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ బాధితులకు మనోధైర్యం నింపుతూ వారు ఎదుర్కొన్న సమస్యలను ఎలా అధిగమించాలో రోగులకు వివరించారు. వారు అనంతరం క్యాన్సర్ను తనిఖీ చేసుకునే పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం వారిద్దరినీ హాస్పిటల్ యాజమాన్యం, లయన్స్ క్లబ్ ఒంగోలు నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునాథం, డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ మేహకుమార్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్కే షకీర్, ప్రాజెక్ట్ చైర్మన్ ఎం రచన తదితరులు పాల్గొన్నారు. బైక్ రైడింగ్ 3000 కిలోమీటర్స్, 3000 కిలోమీటర్స్ ప్రయాణిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు స్ఫూర్తి నింపడానికి స్మైల్ నవ్వు. గోవా వరకు దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న మన బైకర్స్ వైశాలి గారు, అదేవిధంగా సుప్రియ గారిని మేము ఒంగోలులో రిసీవ్ చేసుకోవడం జరిగింది. వైశాలి గారు సోలో ఉమెన్ బైకర్, అంటే 27,000 కిలోమీటర్లు ప్రయాణించిన ఏకైక ఉమెన్గా రికార్డుకి ఎక్కున్నారు. తను గోల్డ్ చైల్డ్ అనే అంశం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఇలాంటి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నందుకు మేము ఆమెను అభినందిస్తున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు వైపు నుంచి. అదేవిధంగా సుప్రియ గారు ఎవరైతే క్యాన్సర్ సెకండ్ స్టేజ్ నుంచి తను దాని నుంచి రికవర్ అయ్యి ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ గురించి, పర్టికులర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో దాని గురించి అవగాహన కల్పిస్తూ, క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిన తర్వాత అది తన జీవితానికి చర్మాంకం కాదు, దాని తర్వాత కూడా జీవితం ఉంది అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ తను కూడా వైశాలి గారితో రావడం జరిగింది. ఆమెను కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మరియు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి అభినందిస్తున్నాం మేము. ఈ ప్రోగ్రామ్కి చేయడానికి మాకు ముఖ్యంగా సహకరిస్తున్న ఈ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ రమణారెడ్డి గారికి, రఘునందన్ గారికి, ఈ ప్రోగ్రాం జరగటానికి కర్త కర్మక్రి అయినటువంటి ప్రోగ్రాం చైర్మన్ రచన మేడం గారికి, బాలశెట్టి శ్రీనివాసరావు గారు ట్రెజరర్ గారికి, మద్దినేని రామకృష్ణ గారికి, మిగతా మిత్రులు అదేవిధంగా. బట్ ఈ 10 సంవత్సరాలలో ఇప్పుడు గమనించినట్టయితే ఈ క్యాన్సర్ బాధిత వల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. మన ఇండియాలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆడవారిలో ఫస్ట్ రొమ్ము క్యాన్సరు, ఆ తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సరు కామన్గా రిపోర్ట్ అవుతున్నాయి. అదే మగవారిలు తీసుకున్నట్టయితే ఓర్ల క్యావిటీ క్యాన్సర్సు, తర్వాత లంగ్కి సంబంధించిన క్యాన్సర్సు ఎక్కువగా మనము కనుక్కోవడం జరుగుతుంది. ఈ సర్వైవల్ రేట్ అంటే క్యాన్సర్ నుంచి బయటపడే సర్వైవల్ రేట్ చూసినట్లయితే ఫారిన్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలామంది స్టేజ్ 1-2లో ప్రజెంట్ అవుతూ ఉన్నారు. బట్ మన దగ్గర చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ దాదాపు 60-70% స్టేజ్ 3-4 రావడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి లిటరసీ రేట్ అంటే ఎడ్యుకేషన్ సరిగా లేకపోవటము, రెండోది భయం అనమాట, అంటే క్యాన్సర్ అంటే ఏముంటుందని భయపడటం ఒకటి. ఆ తర్వాత కొంతమంది ఏంటంటే మనకి మెయిన్ సొసైటీలో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎఫెక్టివ్గా లేకపోవడం, ఆ తర్వాత క్యాన్సర్ వలన అవగాహన లేకపోవడం, ఈ ప్రధాన కారణాల వల్ల చాలామంది మనకి లేడీస్లో ప్రజెంట్ అవుతూ ఉన్నారు. ఒకటి ఇప్పుడున్న ట్రీట్మెంట్ ప్రకారము ఎలాగైతే మనము బీపీ, షుగర్లు నయం చేయగలుగుతున్నామో అలాగే ఈ క్యాన్సర్ని కూడా నయం చేయొచ్చు. ఇప్పుడు మనకున్న సర్జరీ వల్ల కానీ, రేడియోథెరపీ వల్ల కానీ, కీమోథెరపీ వల్ల కానీ క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడానికి కూడా స్కోప్ ఉంది. సో మెయిన్ దీనివల్ల మనకు సొసైటీ చెప్పాల్సింది ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ని కలిగించాలి మన ద్వారా. అలాగే మనం ఇప్పుడు చూసినట్టయితే వాళ్ళు ఇంత దూరం కూడా జర్నీ కష్టపడి చేసేది ఎందుకంటే మనకు రోజు ఇక్కడ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్లో మనం వైశాలి కుల్కర్ణి గారిని అలాగే సుప్రియ గోయల్ గారిని రిసీవ్ చేసుకున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, లైఫ్ డస్ నాట్ ఎండ్ అనేది వాళ్ళని చూసి మనం తెలుసుకోవచ్చు. ఏజ్ లిమిట్, జెండర్ లిమిట్ అండ్ ఎటువంటి డిసీజ్ని అయినా జయించవచ్చు పాజిటివిటీతో. ఎంతో గొప్ప మెసేజ్తో ఇవాళ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం మాకు ఒక అదృష్టంగా ఉంది. అండ్ వీళ్ళని అందరూ ఆదర్శంగా తీసుకుని ఏజ్, జెండర్ ఇలాంటిది లైఫ్లో ఏదొచ్చినా కూడా పాజిటివిటీ మనం చేయగలము అనే నిదానంతో ముందుకెళ్తే. ఎనీ స్పెషల్ మూమెంట్స్, లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్ అండ్ క్యాన్సర్ ఈజ్ జస్ట్ స్మాల్ ఫేజ్. How motorbiking gave you strength? Like
I was always passionate about biking. I used to ride motorcycle during my college days, but after that I got married, have kids, so my hobby, I just keep on postponing it. Maybe I'll do it once my husband's important things will get over, or my son passes the school, then I'll maybe start with my hobby and all. But cancer came as a shock to me initially, but then I also want to thank it, because it has taught me that yes, I have to live my life. Absolutely. Too. So it's been 1.5 years now, and I am absolutely normal. She balances me very well. Also, this time after Goa, I'm doing a solo, continuing with the ride, but I'll be going solo. I'm going to touch the roots of my father in Maharashtra extensively, go till Gujarat and go to a place where my father passed away. My father died because of cancer. He had kidney cancer, and he passed away because of cancer. After that, a few years back, I did a volunteer course with the Homi Bhabha Cancer Institute. And during my rides, I talked to women in the villages about cervical cancer, genital hygiene, and all the awareness about breast cancer. I'm also a Pinkathon ambassador, which supports and promotes good health and helps women with breast cancer to live, go back to their life to the fullest. So that's why we are here. And Rachna has always been very, very kind, especially to all the bikers. So thank you so much. It's always special to come back to Ongole, because Rachna is here. One message, she says, just tell me, and we are here. And thank you, President Garu. This is an amazing event, because when you see these cancer survivors, you know how much privilege you have and how you should value it. And age is just a number. I'm 52. If I can ride, live life. I had a major injury few months. పీలింగ్ న్యూస్ మెయిన్‌స్ట్రీమ్ ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లాలో జరిగిన పలు అత్యాచార కేసుల్లో నిందితులు అరెస్ట్, వివరాలు వెల్లడించిన డిఎస్పీ కేవీబీఎన్వి ప్రసాద్. రథసప్తమి సందర్భంగా చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన నూతన కార్యవర్గ సభ్యులు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.